నేను మీ తమిళ పిల్ల ఓకేనా ఈరోజు తోటకూర ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇది చేసి పెట్టండి అడిగి మరీ చేయించుకొని తింటారు ఫస్ట్ అయితే కన ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కినాక ఆ వాళ్ళు జీలకర్ర వేసి చిట్టుపటలాడినివ్వండి చిట్టుపటలాడినాక నేనైతే కన ఒక కట్ట తీసుకున్నాను తోటకూర సో ఒక కట్టకు గాను నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసు తీసుకున్నాను అనమాట కట్ చేసి ఆనియన్ తీసుకొని దాన్ని వేసి బాగా వేయించాలన్నమాట వేయించేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి మళ్ళీ ఆకున్నప్పుడు కూడా వేస్తాము కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా దూరంగా వేయించండి ఇది అంటే కదా మనము ఉప్పు వేస్తే కొంచెం ఆనియన్ తొందరగా మగ్గుతుందని చెప్పేసి ఇప్పుడైతే తోటకూరని బాగా కడిగి శుభ్రంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తోటకూరని వేసి బాగా వేయించి కొంచెం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించినారంటే చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఆనియన్ తోటకూర మొత్తం అంతా కూడా మీరు తోటకూరతోనే చేయాలని ఏం లేదు పాలకూరతో చిరుకూరతో దేంతో అయినా చేసుకోవచ్చు అంటే ఇంకా చుక్క కూర అయితే కన్నా అంత బాగుండదు సో ఈ కూరలతో చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అది మగ్గినాక మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు తర్వాత తాగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తోటకూర అనేది బాగా మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే ఆ ఎగ్స్ అనేది తొందరగా మనకి బాయిల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తోటకూర మగ్గినాక మనం ఎగ్స్ అయితే మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఫైవ్ ఎగ్స్ అనమాట సో వేసేసి అట్లనే కలపకుండా జస్ట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఆ తర్వాత మొత్తం దాన్ని తిప్పేసుకున్నామంటే కొంచెం ఎగ్ అనేది బాగా ఉంటుంది మనం వెంట వెంటనే చిదిమేసినామంటే కన్నా మొత్తం అంతా పొడి పొడిగా అయిపోతుందనమాట సో మళ్ళీ ఒక టూ మినిట్స్ అంతా తిప్పేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి వేయించినారంటే చూడండి టేస్టీ రెసిపీ తోటకూర ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది దీన్నైతే కన్నా మనము ఎగ్ పొరటో అని కూడా అంటాం కదా సో అది రెడీ అయిపోతుందనమాట ట్రై చేయండి ట్రస్ట్ మీ ఇంకా ఫిదా అయిపోతారు దీనికి ఓకేనా బాయ్